వెల్కమ్ టు విశ్వ డిజిటల్. ప్రతి ఒక్కరికి మతిమరుపు రావడం అనేది సహజం. మరి ఈ మతిమరుపు అనేది అధికమైతే అదేవిధంగా ప్రతి ఒక్కరిలో మనం చూస్తూ ఉంటాం. ఇంట్లో వయసు పెరిగినా కొద్దీ మన ఇంట్లో ఉన్న అమ్మమ్మలు కానివ్వండి, తాతయ్యలు కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, వారనే కాదు ప్రతి ఒక్కరిలో వయసు పెరిగినా కొద్దీ మతిమరుపు అనేది సహజం అయిపోయి కార్ కీస్ మర్చిపోవడం, టీవీ ఆన్లోనే ఉంచి వెళ్ళడం, ఫ్యాన్స్ ఆన్లోనే ఉంచి వెళ్ళడం, ఇలా అన్నం తిన్నామా లేదా, అసలు ఇంట్లో వారిని కూడా గుర్తుపడతామా లేదా, ఇలాంటి సందర్భాలు అనేవి మనం తరచుగా మన జీవితంలో చూస్తూ ఉంటాం. మరి ఇలా మతిమరుపు అనేది మితిమీరితే ఏ విధంగా ఉంటుంది? అసలు ఈ మతిమరుపు మితిమీరిన దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. ప్రపంచ ఆల్జిమర్స్ డేని కూడా జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, వ్యాధి మితిమీరితే ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే, అసలు ఈ మతిమరుపు గల ఇంపార్టెన్స్ ఇంతగా ఇస్తున్నారు అంటే, అసలు ఈ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి చర్చించుకోవడానికి విశ్వ డిజిటల్ తరఫున ఈరోజు ప్రత్యేకంగా చర్చా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి మతిమరుపు గురించి, చికిత్సా విధానాల గురించి, మరి మతిమరుపుకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక డేగా జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి గురించి విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బికే షోల్ గారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తాం. నమస్తే సార్, వెల్కమ్ టు విశ్వ డిజిటల్. సార్, అసలు ఈ ఆల్జిమర్స్ డేని జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ మతిమరుపు అనేది మరొక వరంగా చెప్తా ఉంటారు, అంటే చిన్న చిన్న సంఘటనలు లైఫ్ లో మర్చిపోవడం అయితే కంపల్సరీ. మరి ఈ మతిమరుపు మితిమీరితే ఎలాంటి సందర్భాల్లో మితిమీరుతుంది అంటారు, దానికి గల కారణాలు ఏంటి అంటారు, అసలు ఈ డే జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి, మీ అభిప్రాయం? ఖచ్చితంగా మతిమరుపు వరం అనేది చాలా వరకు ఒప్పుకోకూడదు. చిన్నపిల్లలు మామూలుగా అప్పుడప్పుడు చిన్న చిన్న పోతే అప్పుడు మనం ఒక వరమో ఏదో అనుకోవచ్చు, అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ మర్చిపోవడంలో నష్టమే లేదు, కానీ రోజువారి కార్యక్రమాల నుంచి తను చేసే యాక్టివిటీస్ వరకు మొత్తం మర్చిపోయినప్పుడే ఆ జీవికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ మతమరుపు దినోత్సవం జరుపుకోవాల్సి వస్తుంది? ఈ అందరూ తెలిసి కేవలం భారతదేశంలో లోపల ముదుసలి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. 65 సంవత్సరాలు నిండిన వాళ్ళ లోపల చాలా వరకు మతిమరుపు వారు డిమెన్షియా లేకుంటే ప్రధానంగా ఆల్జీమర్స్ డిసీజ్ అనేది పెరిగిపోతుంది. సో ప్రధానంగా ఎందుకు ఈ ప్రపంచం చెప్తున్నా అంటే, కేవలం భారతదేశం లోపల 10 మిలియన్లకు పైగా వృద్ధులు ఈ ఆల్జీమర్ వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పారు. అంటే 1 కోటి మంది బాధపడుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ 65 సంవత్సరాలు దాటిన యొక్క వ్యక్తులు ఈ మతిమరుపు వ్యాధితో బాధపడడం అనేది చాలా వరకు ఇబ్బందికరం. కేవలం మతిమరుపు వరకే అది ఆగిపోయిందా? అక్కడే తప్పటడు చేస్తున్నారు. ఇది మతిమరుపుకు సంబంధించిన జబ్బైనా, అతని యొక్క ప్రవర్తనపై, అతని యొక్క ఆలోచనపై, అతని యొక్క రోజువారి అలవాట్లపై కూడా ఇది ప్రభావం చూపించిందంటే, ఈ డిమెన్షియా ప్రధానంగా డిమెన్షియాలో మనం ఎక్కువగా ఈరోజు ఆల్జీమర్స్ గురించి మాట్లాడుతున్నాం. ఆల్జీమర్స్ అనేది మెదడుకు సంబంధించిన జబ్బు, ఎక్కువగా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వచ్చే ఒక ప్రధాన జబ్బుగా మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. 1000ల మంది, 1000ల మంది, 1 మిలియన్ల మంది, 1 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాలి, ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళే బాధపడుతున్నారా అంటే అది కాదు, ఈ వ్యాధి బారిన పడ్డ వాళ్ళతో సహా వాళ్ళ కుటుంబీకులు కూడా ఈ వ్యాధి వల్ల తీవ్రంగా బాధపడుతున్నారు. మనం నిన్ననే మనం ఈనాడులో కూడా చూడడం జరిగింది, సాక్షాత్ మన అకున్ సబర్వాల్ యొక్క ఐపీఎస్ అధికారి యొక్క సొంత తల్లి కూడా ఈ ఆల్జీమర్ డిసీజ్ తోటి బాధపడితే, వాళ్ళ తండ్రి రిటైర్మెంట్ ఎంప్లాయీ కూడా ఈమె వల్ల అతను డిప్రెషన్ గురి కావడం, తర్వాత ఏజ్లో చనిపోవడం అనేది బాధాకరం. అంటే దీని యొక్క తీవ్రత ప్రపంచవ్యాప్తంగా 1000ల మంది, 1000ల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. దీనిపై అవగాహన లేకపోయినట్టయితే పేషెంట్కే కాదు ఆ కుటుంబీకుల మీద కూడా తీవ్రమైన మానసికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా ఇబ్బందులు అవుతున్నాయి. దీని గురించి మనం అవగాహన కలిగించకపోతే మరింత నష్టాలు ఉంటాయి, అటు కుటుంబము ఇటు సమాజం కూడా బాధపడుతుంది అనే బాధతో సంతోషంగా జనాలకు అవగాహన కలిగించాలి. ఈ బాధ నుంచి సంతోషంగా ఉండాలి అంటే ఈ అవగాహన ఉండాలి. ఈ అవగాహన లేకపోతే వాళ్ళు బాధపడుతూ సేవ చేయడం అనేది మంచిది కాదు. సో అవగాహన కలిగించే నిమిత్తమే మన విశ్వ డిజిటల్, మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా అవగాహన కలిగించడం కొరకే మనం ఈ చర్చా కార్యక్రమం జరుపుతున్నాం. ఓకే సార్, అదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది ఈ మతిమరుపుతో అయితే బాధపడుతూ ఉన్నారు. అయితే మీరు ఇప్పుడు అన్నట్టుగా డిమెన్షియా అయ్యే వ్యాధి ఏదైతే ఉందో, మరి ఇది ముసల్దానానికి వస్తుంది అంటారా, అంటే వృద్ధాప్యం పెరిగినా కొద్దీ వచ్చే జబ్బు మాత్రమే అంటారా, అసలు డిమెన్షియా అంటే ఏంటి, దీని గురించి ఎక్స్ప్లెయిన్? కరెక్ట్ చెప్పండి. ఇప్పుడు డిమెన్షియా అనేది ఇది మెమొరీ లాస్, రిలేటెడ్ విత్ మెమొరీ లాస్. ఒకటి, థింకింగ్ యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, ఈ ప్రవర్తనలో మార్పు వస్తుంది. అంటే ఇటు
మెమొరీ లాస్ అవుతుంది, ఇటు థింకింగ్ లో ప్రాబ్లం వస్తుంది, ఇటు బిహేవియర్. అంటే ఈ మూడు ప్రధాన లక్షణాల మీదనే ఇది ఎఫెక్ట్ కావడం వల్ల మనిషి తనకు తాను చేసుకునే కార్యక్రమాలను కూడా చేసుకోలేని పరిస్థితికి వచ్చినప్పుడే అతని జబ్బుతో బాధపడుతున్నాడు అంటాం. చాలా మంది అంటారు ఇది ఏజ్ రిలేటెడ్ జబ్బు అంటారు. ఎస్, కొంతవరకు వృద్ధాప్యంలో వచ్చే ప్రధానమైన జబ్బుగా పరిగణించవచ్చు. కానీ 60-65 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ మతిమార్పు వస్తుంది. ఆ మతిమార్పు వచ్చిన వాళ్ళందరికీ ఆల్జీమర్స్ కానీ లేకుంటే వాస్కులర్ డిమెన్షియా జబ్బుగా మనం పరిగణించలేము. ఇక్కడ మామూలు మతిమార్పు వేరు, వయసుతో వచ్చే మతిమార్పు వేరు, ఆల్జీమర్స్ అనే జబ్బు అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్జీమర్స్ బ్రెయిన్ లో డ్యామేజ్ అవుతుంది, మిగతాది మామూలు ఏజ్ రిలేటెడ్ ఫర్గెట్ఫుల్నెస్ అంటారు ఆ వయసులో ఏజ్తో వచ్చే సమస్యలు. కానీ ఇక్కడ ఆల్జీమర్స్ అనేది డిమెన్షియా అనేది తీవ్రమైన మెదడులో నాడి కణాలలో అక్కడ కొన్ని కణాలు ఉంటాయి, న్యూరాన్స్ ఉంటాయి, అవి వాటి యొక్క పని సామర్థ్యం తగ్గిపోతుంది. ఆ కణాల మధ్యలో ఎస్టెల్ కొలిన్ అనే ఒక కెమికల్ మెసెంజర్ రసాయనిక పదార్థం ఉంటుంది, అది తగ్గిపోవడం వల్ల ఒక కణం నుంచి ఇంకో కణానికి అంటే ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కు ఇక్కడ న్యూరో ట్రాన్స్మిటర్ కావాలి. అంటే ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్ళాలి, అది మెమొరీ కానివ్వండి, లెర్నింగ్ కానివ్వండి, ఇంకా మిగతానటువంటి ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ అన్నీ ఒక కణం నుంచి ఒకటి పోవాలంటే అక్కడ ఖచ్చితంగా ఎస్టెల్ కొలిన్ అనే రసాయనిక పదార్థం కరెక్ట్గా దాన్ని నార్మల్గా ఉండాలి. కానీ ఈ ఆల్జీమర్స్ డిమెన్షియా లోపల ఈ ఎస్టెల్ కొలిన్ అనే పదార్థము ఒక్క కణం నుండి ఇంకో కణంలోకి పోయే మధ్యలో తగ్గిపోవడం కానీ, ఆ న్యూరాన్ చనిపోవడం కానీ, ఆ న్యూరాన్ యొక్క సంఖ్య క్షీణించడం కానీ వల్లనే ఈ డిమెన్షియా వ్యాధి వస్తుంది అంటున్నారు ఆల్జీమర్స్. అసలు ఆల్జీమర్స్ ఖచ్చితంగా ఎలా వస్తుంది అనేది ఈ రోజు వరకు ఇదమిద్దంగా తెలియదు. ఎందుకంటే ఇంకా రీసెర్చ్ జరిగి కేవలం 100 సంవత్సరాల నుంచి మాత్రమే మనకు ఆల్జీమర్స్ డిసీజ్ గురించి, ఎందుకంటే ఆల్జీమర్స్ అని ఒక డాక్టరు 100 సంవత్సరాల క్రితం ఖచ్చితంగా దీని గురించి ఒక థీసిస్ ప్రెజెంట్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చే పేషెంట్లో చాలా మందిలో మతిమరుపుతో వస్తున్నారు, రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేకపోతున్నారు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ రావడం లేదు, సంత వాళ్ళను తన వాళ్ళను కన్న వాళ్ళను తన పిల్లలను తన కన్న వాళ్ళను కూడా గుర్తించలేకపోతున్నారు, ఇది ఏం చెప్పు అని అప్పుడు మతిమరుపుగా, ఆ తర్వాత ఆ డాక్టర్ పేరు ఆ సైంటిస్ట్ పేరు మీదనే మనకు ఆల్జీమర్ డిసీజ్గా మనకు గత 100 సంవత్సరాల క్రితమే పెట్టడం జరిగింది. సో దాన్నే మనం ఆల్జీమర్స్ డేగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుపుకుంటున్నాం. ఖచ్చితమైన కారణం తెలియకపోయినా మనం చెప్పినట్టు ఎస్టెల్ కొలిన్ రసాయనిక పదార్థం తగ్గడం వల్లనే ఈ జబ్బు వస్తుంది. ఇది 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో వస్తుంది. ఇందులో 65 నుంచి ప్రతి 5 సంవత్సరాలకు అంటే 70 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, ఆ వాళ్ళ లోపల డబల్ అవుతుంది, అంటే 50% ఇంకా ఎక్కువ అవుతుంది. సో 70 నుంచి 75, 80, 90 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళ లోపల ప్రతి 5లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఈ జబ్బు అనేది పెరిగిపోతుంది. అంటే ఇది వయసుతో పాటు దీని యొక్క తీవ్రత పెరిగిపోతుంది, దీని యొక్క ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంది. 60-65 ఉన్నప్పుడు మామూలుగా ఉన్నా కూడా ఏజ్ పెరిగిన కొద్దీ వీటి పేషెంట్ల సంఖ్య పెరగడం అనేది మనం ఇక్కడ గుర్తించవలసిన విషయం. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు డిమెన్షియా వ్యాధికి సంబంధించి మీరు ఏదైతే ఇప్పటి వరకు కొన్ని కారణాలు చెప్పారు, మరి మీరు కూడా అంటే కొంతమందికి ఎక్కువగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గరికి చాలా మంది వచ్చినప్పుడు ఎక్కువగా ఎలాంటి కారణాల వల్ల బాధపడుతున్నట్టుగా మీరు గుర్తించడం జరిగింది, మరి ఈ డిమెన్షియా వ్యాధికి సంబంధించి ఇంకా ఎలాంటి కారణాలతో ఎక్కువగా బాధపడుతున్నారు? కానీ మనం జనరల్ గా కారణాలు చూసినట్టయితే, మతిమార్పుకు సంబంధించి చూసినట్టయితే, మనం ప్రధానంగా 60 నుంచి 70% ఆల్జీమర్స్ వ్యాధి, ఒక 10-15 వరకు వాస్కులర్ డిమెన్షియా అంటారు. ఎందుకంటే ఎవరికైతే బీపీ ఉంటారో వాళ్ళు అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, గోళీలు వాడక హై బీపీ వచ్చినప్పుడు, స్ట్రోక్ వచ్చినప్పుడు, ఆ మెదడులో వచ్చే స్ట్రోక్ వల్ల రక్త ప్రసరణ తగ్గడం వల్ల మతిమరుపు అనేది వస్తుంది. మనం ఎక్కువగా ఆల్జీమర్స్ డిసీజ్ గురించి మాత్రం కొన్ని వేరే కారణాలు ఉన్నాయి. మన దగ్గరకు చాలా మంది వస్తున్నారు, కామనెస్ట్ ఏంటంటే ఆల్జీమర్స్ డిసీజ్. సో ఆల్జీమర్స్ డిసీజ్ గుర్తుపట్టడం కేవలం వాటి యొక్క లక్షణాలను బట్టి, అతని యొక్క ప్రవర్తన బట్టి, తను చెప్తున్న కాంప్లైంట్స్ బట్టి, తను తీసుకొచ్చినటువంటి పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ, సార్ మా డాడీ ఈ మధ్యలో పేరు మర్చిపోతున్నాడు, అసలు ఏం చేస్తున్నాడో తనకు తెలియట్లేదు. ప్రధానంగా ఇక్కడ మనం ఏం చూడాలి, మెమొరీ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. తను చేస్తున్న పని మర్చిపోవడము, తనకు దగ్గరకు వచ్చిన వాళ్ళను గుర్తుపట్టకపోవడం, కోడలను బిడ్డ అనడం, బిడ్డను కోడలు అనడం, అల్లు నీ కొడుకు అనడం, కొడుకును ఇంకో రకంగా అనడం, సొంత భార్యను వేరే వాళ్ళు అనడం, బిడ్డను భార్య అనడం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చినప్పుడు నీకు ఏం కావాలి తాత అంటే ఏమన్నా భార్య అంటాడు, కొడుకుని చూస్తే ఏమంటాడు అంటే నా బామ్మర్ది అంటాడు. అంటే
ఈ సంబంధ బాంధవ్యాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపించినప్పుడు ఆ పిల్లల యొక్క బాధ అనిపిస్తుంది. మా డాడీ నన్ను మర్దలంటున్నాడు, నా భార్య అంటున్నాడు, ఏం సార్ వీడంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, మాకంత బాధ అనిపిస్తుంది సార్, మా కన్న తండ్రి చాలా కష్టపడ్డాడు, మమ్మల్ని పైకి పెంచాడు. సో ఈ లక్షణాల వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంటారు. వీళ్ళ పేరు చెప్పండి బాబు, పలానైన మీ పక్కకున్న ఆమె పేరు చెప్పు అంటే కష్టపడుతుంటాడు. ఎందుకంటే పేరు చెప్పడంలో కూడా చాలా కష్టపడతాడు. ఇంకో ఇంట్లో ఏం చేస్తాడు, తిన్నావు అంటే తినలేదంటాడు, కానీ అప్పటికి ఒకసారి తింటాడు, తిని కూడా తినలేదని. అంటే ఈ మతిమార్పు అనేది అలా అలా వయసు పెరిగిన కొద్దీ జబ్బు మొదటి నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే మిస్ప్లేసింగ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు సపోజ్ మనం స్నానం చేసేస్తాము, ఆ లోట కానీ ఆ జగ్గు కానీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాడు, ఫ్రిడ్జ్లో పెట్టవలసినటువంటి ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ బాత్రూంలో పెట్టడం. సో మీ ఇట్లా ఇట్లా రివర్స్, ఒక్కటి చేయవలసిన దానికి ఇంకోటి చేయడం. మీరు అన్నట్టు తాళపు చెయ్యి తీసుకుంటాడు, ఎక్కడో పెట్టేస్తాడు, ఇంకో తాళం చెయ్యి ఇంకొక పెట్టడం. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ వయసులో మన వెహికల్ కూడా స్టార్ట్ చేసి ఎటు వెళ్ళిపోతున్నాడో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి యాక్సిడెంట్స్ అనేది చాలా వరకు వస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒకటి చేయాలన్నా అతని ఆలోచన విధానం కూడా తగ్గిపోతుంది. జడ్జిమెంట్, ఏదైనా పని చేయాలనుకుంటాడు, ఏం చేయాలో అర్థం కాదు. కానీ మొదటి దశలో మనం ఖచ్చితంగా గుర్తుపడదాం, మొన్నటి వరకు యాక్టివ్ ఉన్న వ్యక్తి ఒకేసారి డల్ కావడము, అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కోపానికి రావడం, చేయవలసిన పని డబల్ చేయడం కానీ, చేయవలసిన మాటను డబల్ డబల్ అనడం కానీ అనేది జరుగుతుంది. ఏం చేస్తున్నావు డాడ్ అంటే ఏమప్పో నాకు ఏమో అనిపిస్తుంది అంటారు. అంటే మానసిక చేంజెస్ కూడా ఉంటాం. మనం ఏం చెప్పా, ఒకటి మెమొరీ ప్రాబ్లం అవుతుంది, రెండోది థింకింగ్ ఆలోచన విధానంలో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది, మూడోది ప్రధానం ఏంటంటే ప్రవర్తన లోపల. మొదటి దశ లేకుంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం మామూలుగా బాధపడడమో, డిప్రెషన్ గురి కావడం, సాడ్ మూడ్ ఉండడం జరుగుతుంది. కానీ ఈ జబ్బు పెరిగిన కొద్దీ తీవ్రమైన దశ లోపల యాంగర్, కోపానికి వస్తాడు, చిన్న విషయానికి ఎగ్జైట్ అయిపోతాడు, కొట్టడం కానీ తిట్టడం కానీ అనేది జరిగిపోతుంది. ఆ టైంలో కూడా కొద్దిగా పర్సనాలిటీ చేంజెస్ వస్తాయి. మొన్నటి వరకు తన భార్యనైనా తన పిల్లలైనా మంచిగా చూసుకునేవాడు, ఇప్పుడు అనుమానం పడతాడు, వీళ్ళు నా గురించి ఏదో మాట్లాడుతున్నారు, నాకేదో చెడు చేస్తున్నారని ఆలోచించడం, అనుమానపడడం, భ్రాంతి చెందడం, భ్రమ చెందడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే హాలుసినేషన్స్. అక్కడ ఎవరూ లేరు, కానీ ఎవరో నా గురించి మాట్లాడుతున్నట్టున్నారు, నాదే ఏదో ముచ్చట పెడుతున్నారని హాలుసినేషన్ రూపంలో కూడా అతను బాధపడడం జరుగుతుంది. కానీ వీళ్ళందరూ అక్కడ ఎవరు లేరు కదా, ఎందుకు నువ్వు అక్కడ ఎవరో ఉన్నట్టు ముచ్చట పెడుతున్నట్టు మాట్లాడుతున్నావు అంట, లేదు లేదే నాకు అక్కడ వినబడుతున్నది, మీరు కూడా నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు, మీరు కూడా నాకేదో అనుమానం చేస్తున్నారని వాళ్ళ మీద కోపానికి రావడం అనేది కూడా జరుగుతుంది. తీవ్రమైన దశలో కొట్టడం కూడా అనే పరిస్థితులు వస్తుంది. సో ఇన్నిటికీ కారణమైనటువంటి ఈ ఆల్జీమర్స్ డిసీజ్ వల్ల, బ్రెయిన్ డ్యామేజ్ వల్ల, అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏమొస్తుంది అంటే ఇదంతా మనం బ్రెయిన్గా తీసుకున్నప్పుడు ఇలా స్పేసెస్ ఉంటాయి అన్నట్టు, ఈ స్పేసెస్ అనేది కుంచుకుపోతాయి. అంటే ఈ సల్కస్ అనేది, అంటే మన తెలంగాణ భాషలో చెప్పంటే మెదడు చిన్నగా అవుతుంది అంటారు. చిన్నగా అవుతుంది అంటే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాడు. అంత 60-70 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కూడా కేవలం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నాడని మనం చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అతను చేస్తున్నాడు, చేయాలని చేస్తున్నాడు సార్ అని వాళ్ళు అంటారు. లేదు బాబు, అసలు చేయాలని ఎందుకు చేస్తాడు, అతని మెదడు చిన్నపిల్లలాగానే ఉన్న సార్, మీరు చెప్పింది కరెక్టే, వాడు చిన్నపిల్లలాగానే చేస్తున్నాడు, చిన్నపిల్లల మనస్తత్వం లాగే చేస్తున్నాడు. కానీ వీళ్ళకు ఎందుకు వచ్చింది అనేది తెలియదు. మీరు అడిగారు కారణాలు ఏందనేది తెలుసుకోవాలి. ఇక్కడ రెండు ప్రధాన కారణాలుగా తీసుకోవాలి. ఒకటి మెదడులో సంభవించే కారణాలు, మెదడు కాకుండా సంభవించే కారణాలుగా చెప్పుకోవచ్చు. మెదడులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చాయా, ఏమైనా క్యాన్సర్ కంతులు ట్యూమర్స్ అనేమైనా ఉన్నాయా, ఏమైనా ట్రామా, ఏమైనా గాయాలు అయ్యాయా, ఇంకేమైనా బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయనేది కూడా మనం ఇక్కడ ఆలోచించవలసింది. అంటే ఇటు గాయమైనా కూడా, ఇటు ఇన్ఫెక్షన్స్ అయినా కూడా, ఇంకే రకమైన జబ్బులు వచ్చినా కూడా ఖచ్చితంగా మెదడుపై ఎఫెక్ట్ అయితే దాని ద్వారా వస్తుంది. ఇవి తగ్గడానికి చాలా కష్టం అవుతుంది. కానీ కొన్ని ట్రీటేబుల్ కండిషన్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, హైపోథైరాయిడిజం ఉంటుంది. హైపోథైరాయిడిజంకు మనం ఎల్ట్రాక్సిన్ డ్రగ్ వాడినట్టయితే థైరాయిడ్ తగ్గిపోతే మెమొరీ యథావిధిగా రీగెయిన్ అవుతుంది. సో ఇటువంటి కండిషన్లలో మనకు ఖచ్చితంగా తగ్గిపోతుంది. ఇప్పుడు బీపీ ఉంది, మీరు బీపీ కంట్రోల్ చేసుకోరు, ఎప్పుడో ఆమాస పునానికి గోళీలు వాడితే అది పెరిగిపోయి ఎప్పుడో స్ట్రోక్ వస్తే అది ఎప్పుడు నయమవుతుంది. కానీ అప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కానీ, రక్తంలో గడ్డగట్టినప్పుడు కానీ వాటిని ట్రీట్మెంట్ చేసి వాటిని మంచిగా చేసినట్టయితే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ట్రీటేబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు B1, B6, B12 ఉంది, అంటే న్యూట్రిషనల్ డిఫిషియన్సీ. చిన్నప్పటి నుంచి గరీబ్ వాళ్ళు, పేదవాళ్ళు ఈ మూలకాలు, పోషక పదార్థాలు తన ఆహారంలో పొందనప్పుడు భవిష్యత్తులో ఈ B1, B6, B12 అనే పోషక పదార్థాలు లేకపోతే కూడా ఈ మతిమార్పు వ్యాధి అనేది ఉంటుంది. అందుకే మనకు న్యూట్రిషనల్ డిఫిషియన్సీ లేకుండా కూడా
ఖచ్చితంగా మనం చూసుకున్నట్టయితే భవిష్యత్తులో రాదు. ఇంకొకటి అయితే జెనెటికల్గా, ఇప్పుడు సపోజ్ మా ఇంట్లో మా పేరెంట్స్ ఉందండి, నాకు కూడా వచ్చే ఆస్కారం 50% పైగా ఉంటుంది. అందుకే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా మనం దీన్ని తగ్గించుకోవచ్చు. ఈ రకమైన కారణాలు, ఫ్యామిలీ హిస్టరీ అయినా జెనెటిక్ అయినా, ఇంకా అలవాట్లు, ప్రధానంగా ఈ ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాల సేవనం ఎవరికైతే ఎక్కువ అవుతుందో వాళ్ళకు మతిమార్పు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉన్న జబ్బులు ఎక్కువైపోతున్నాయి ఈ తరుణంలో. అటు బీపీ అయినా షుగర్ అయినా కంట్రోల్ చేసుకోకుండా ఇవి చాలవు అన్నట్లు వ్యక్తి జలసాలకు ఆ ఎంజాయ్మెంట్కి అలవాటు పడి అటు గుట్కాని మత్తు పదార్థాలను సేవించడం ద్వారా అది బ్రెయిన్పై ఎఫెక్ట్ పడుతుంది, బ్రెయిన్లో నరాలపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు అది పనిచేయనప్పుడు మెదడే పని చేయకపోతే బాడీ పని చేస్తుంది. మెదడు బట్టే మంచి ఆలోచన ఉంటుంది, మెదడు బట్టే ప్రవర్తన ఉంటుంది. కాబట్టి అటు ఆలోచన లోపల ఇటు మెదడు లోపల కలిగే పరిణామాల వల్ల ప్రవర్తనలో మార్పు వచ్చి తనకు ఇబ్బంది అవుతాడు, ఇతరులకు గుదిబండగా అయ్యే ఆస్కారం అనే విషయం మనం మర్చిపోకూడదు. ఓకే సార్, అదేవిధంగా ఇప్పటి వరకు మీరు చెప్పిన కారణాల వల్ల ఏదైతే ఈ వ్యాధి వస్తుందో, వ్యాధికి సంబంధించి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఆల్జీమర్స్ డేని జరుపుకోబోతా ఉన్నారు. ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మతిమరుపుకు ఎంత ఇంపార్టెన్స్, అంటే ఎంతమంది ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు, ఎంతమంది అవస్థలకు గురవుతున్నారు అనేది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు సందర్భంగా అసలు ఈ ఆల్జీమర్స్ కి గల కారణాలు ఏమిటి, అదేవిధంగా ఆల్జీమర్స్ వ్యాధి అసలు ఎలా వస్తుంది? ఖచ్చితంగా మనం ఇప్పుడే కొంత విషయం చెప్పాను చూడండి. ఆల్జీమర్స్ అనేది న్యూరలాజికల్ డిసార్డర్. ఈ నరాలు ఎఫెక్ట్ అయిన తర్వాత మానసిక ప్రవర్తనపై ఎఫెక్ట్ పడుతుంది. ఆల్జీమర్స్ అనేది మనం ఏం చెప్పాము, ఇలా ఎస్టల్ కొలిన్ అనే పదార్థం తగ్గడం వల్ల, ఈ రెండు న్యూరాన్స్ వల్ల అందులో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎస్టైల్ కోలిన్ ఉండాలి. ఈ ఎస్టైల్ కోలిన్ తగ్గినప్పుడు ఈ జబ్బు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని ఈ రోజు వరకు మనం అనుకుంటున్నాం. ఎందుకు అంటే ఈ మందులు ఇవ్వడం వల్ల ఎస్టైల్ కోలిన్ ఇన్హిబిటర్స్ అంత తగ్గకుండా చేయడం వల్ల, వాటి కొలెస్ట్రాల్ ఇన్హిబిటర్స్ ఇవ్వడం వల్ల ఎస్టైల్ కోలిన్ అనేది పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఎస్టైల్ కోలిన్ సక్రమ పద్ధతిలో ఉన్నప్పుడు వానికి మెమొరీ రిగైన్ అయినట్టు మనకు అనేక పరిశోధన ద్వారా తెలిసి, అంటే ఇది కూడా ఒక ప్రధాన కారణంగా తెలుసుకుంటుంది. మరి ఖచ్చితంగా ఈయనకు ఆల్జీమర్ డిమెన్షియా ఉందనేది బతికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపట్టలేము. ఎందుకంటే అందులో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ట్యాంగిల్స్ ఉంటాయి. ఆ ట్యాంగిల్స్, ఆ ప్రోటీన్ పదార్థాలు తగ్గడం వల్ల కానీ ఈ జబ్బు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అనేది తెలుసు. సో ఈ న్యూరో ప్రోటీన్స్ కానీ ఈ ట్యాంగిల్స్ అనేది బ్రెయిన్ లోపల తగ్గడం వల్ల ఈ జబ్బు వస్తుంది. కానీ మరి ఇవి స్కాన్ ద్వారా కానీ ఎంఆర్ఐ కానీ మనం చూడలేము. కేవలం బ్రెయిన్ కోస్తే దాన్ని పెథలాజికల్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఆ స్పెసిమెన్ మాత్రమే చూడగలుగుతారు. కానీ మనిషి బతికినప్పుడు తలకొస్తే బతకలేడు కదా. అంటే ఖచ్చితంగా ఇది ఉందా లేదా కన్ఫర్మ్ చేసేది కేవలం మనిషి చచ్చిపోయిన తర్వాత మెదడుకు వస్తే అప్పుడు మాత్రమే డయాగ్నోస్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ లక్షణాలను బట్టి బహుశా ఈయనకి ఈ లక్షణాలు ఉన్నాయి, ఇటు బీపీ షుగర్ ఏ రకమైన జబ్బు లేవు, ఇవన్నీ చూస్తే ఈ ఆల్జీమర్స్ లక్షణాలుగా ప్రాబబుల్ డయాగ్నోసిస్ అంటారు. సో ఈ లక్షణాలను బట్టి ఇది ఆల్జీమర్స్గా మనం చెప్పుకోగలుగుతాం. అంతే తప్ప మనిషి బతికినప్పుడు కోసడం అనేది అసాధ్యం. కాబట్టి కేవలం చనిపోయిన తర్వాత అటాప్సీలో మాత్రమే ఇదని కన్ఫర్మ్ చేసుకోగలుగుతారు. అయినా ఈ లక్షణాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇలా మనం చెప్పుకోవడే ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, అదేవిధంగా మరి మీరు ఇప్పటి వరకు ఏదైతే చెప్పినట్టుగా లక్షణాలను మరి ఏ విధంగా గుర్తించవచ్చు అంటారు, అంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఆల్జీమర్స్ తో బాధపడుతున్నారు, ఈ వ్యాధి వచ్చింది అని గుర్తుపట్టాలి అంటే ఎలాంటి లక్షణాలను చూసి గుర్తుపట్టచ్చు అంటారు? ఖచ్చితంగా లక్షణాలు అనేది మనకు తెలుసు కదా. ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ కొందరికి డిప్రెషన్ ఉంటుంది, ఆ డిప్రెషన్ ఉన్న వ్యక్తి కూడా కొన్ని లక్షణాలకు ఇంచుమించుగా డిమెన్షియా లక్షణాలతో మనం పోల్చుకోవచ్చు. ఈ డిమెన్షియా లక్షణాలతో పోల్చుకున్నప్పుడు వ్యక్తికి ఏదైనా ఒక ఏజ్ రిలేటెడ్ బాధలు కానీ ఇంట్లో సమస్యలు కానీ ఒత్తిళ్లు కానీ కొద్దిగా మూడ్ లో చేంజెస్ ఉంటాయి. ఆ మూడ్ లో చేంజెస్ ఉన్న వ్యక్తికి నిజంగా బ్రెయిన్ అనేది ఎఫిషియెంట్ గా పనిచేయడం అనేది తగ్గుతుంది తప్ప బ్రెయిన్ ఖరాబ్ అనేది కాదు. కానీ డిప్రెషన్ లో ఉన్న వ్యక్తికి మనం యాంటీ డిప్రెసెంట్స్ ఇచ్చినప్పుడు మామూలుగా తగ్గిపోతుంది. దాన్ని మనం ఏమంటాం, సూడో డిమెన్షియాగా మనం అంటాం. అంటే కేవలం డిమెన్షియా కాకుండా కేవలం డిప్రెషన్ వల్ల వచ్చే వ్యాధి డిమెన్షియా లాగా మిమిక్ చేస్తుంది, లక్షణాలు పోలి ఉంటుంది తప్ప ఇట్లుంటారు. కానీ ఆల్జీమర్స్ డిసీజ్ మనం ముందే చెప్పాం, మెమొరీ లాస్ కానీ అతని థింకింగ్ లో కానీ అతని యొక్క బిహేవియర్లో బట్టి మనం ఖచ్చితంగా గుర్తుపట్టవచ్చు. ఒక వ్యక్తి తను రోజు చేసే పనులను చూస్తే చేయలేకపోతాడు. రోజు మాట్లాడే విధానం, ఒక్కొక్కసారి ఆ డిమెన్షియా ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు స్పీడ్ తగ్గడం కానీ తడవడం కానీ ఒక కొత్త పదం తీసుకోవాలని ఒక కొత్త పదంతో ఆ
సెంటెన్స్ కంప్లీట్ చేయాలంటే కొత్త పదం అనేది అక్కడికి రాదు. అతను కొద్దిగా కష్టపడతాడు, అవస్థపడతాడు. సపోజ్ ఇప్పుడు జడ్జిమెంట్, ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకునేది కూడా తప్పు తీసుకోవడం కానీ స్లోగా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక వస్తువును ఒక చోట పెడతాడు, మళ్ళీ అక్కడ తాళం చేపెట్టి రెండో రోజు అక్కడికి నేను ఏం చేశాను, ఇక్కడే కదా తాళం ఉందని మళ్ళీ వెతకడం అనేది జరుగుతుంది. సో అక్కడ యాక్టివిటీ ఇనిషియేషన్ అనేది ఉంటుంది. రోజు చురుకుగా ఉన్న వ్యక్తి ఆ చురుకుదనం కోల్పోవడం, ఆ మాటలలో తేడా రావడం, ఆ ప్రవర్తనలో తేడా రావడం, తను చేస్తున్న పని మర్చిపోవడం, ఎప్పుడైనా బయటకు వెళ్ళాడు అనుకోండి మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి రావడం అనేది కష్టతరం. అందుకే మనం ఇటువంటి వ్యక్తులపై మనం చాలా శ్రద్ధ చూపించాలి. కేవలం ఒక వ్యక్తిని ట్రీట్మెంట్ అనేది కాదు. ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే నిజంగా ఆల్జీమర్స్కు ట్రీట్మెంట్ అనేది, పూర్తి ట్రీట్మెంట్ అనేది లేదు. ఓకే సార్, అదేవిధంగా మరి మీ దగ్గరికి ఇలాంటి లక్షణాలను గుర్తుపట్టి కుటుంబ సభ్యులే కానివ్వండి, స్నేహితులే కానివ్వండి, ఎవరైనా ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయా వీటిలో అని గుర్తుపట్టి మీ దగ్గర వచ్చినప్పుడు చికిత్స విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ అనేది అన్ని డిపార్ట్మెంట్స్ లో వచ్చేసింది, మనం చూస్తూనే ఉన్నాం చికిత్స విధానాలు అనేది ఎంత నిత్య నూతనంగా అభివృద్ధి అవుతా ఉన్నాయో. మన నిజామాబాద్ నగరంలో కూడా మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్, ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు ఈ వ్యాధికి? మరి చాలా మంచి క్వశ్చన్, ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది సఫర్ అవుతున్నారు. మరి ఆ బాధపడుతున్న కుటుంబాలకైనా బాధపడుతున్న వ్యక్తులకైనా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఒక రకంగా చెప్పాలంటే కారణమే మనకు పూర్తిగా తెలియదు. ఈ కారణమే పూర్తిగా తెలిపినప్పుడు ట్రీట్మెంట్ అనేది పూర్తిగా ఉందంటే ఖచ్చితంగా నిజాయితీగా చెప్పాలంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఉండదు. కానీ ఈ వ్యాధి రోజు రోజుకు ముదిరిపోతున్నది, ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ ది ఇల్నెస్ మాత్రం మనం కొద్దిగా తగ్గించవచ్చు. వీ కెనాట్ క్యూర్, వీ కెనాట్ కంప్లీట్ కంట్రోల్ ద ఇల్నెస్ అన్నట్టు. అంటే మనం దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేము, పూర్తిగా దీన్ని స్టాప్ చేయలేము. కాబట్టి ఆ స్పీడ్ యొక్క తీవ్రతను 2 సంవత్సరాలు దాన్ని 5 సంవత్సరాల వరకు మనం పొడిగించవచ్చును. ఆ లక్షణాల యొక్క ఇంటెన్సిటీని కానీ తీవ్రతను కానీ మనం తగ్గించవచ్చు. మనం ఎట్లా ఇది డయాగ్నోస్ చేయాలంటే, మనం మామూలుగా అయితే మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, బీపీ షుగర్ తోటి అయినా బాధపడుతున్నానా, ఏ లక్షణాల వల్ల ఈయనకు మతిమార్పు వచ్చింది అనేది ఆ మెడికల్ హిస్టరీ డాక్టర్ గారు పరిశీలించి ఫలాని వల్ల రావచ్చునేమని అనుకుంటాడు. అప్పుడు కొన్ని టెస్టులు కూడా చేస్తారు. ఏమైనా బ్రెయిన్లో చేంజెస్ ఉన్నట్టయితే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయడం, ఇంకా మెడికల్ హిస్టరీకి మెడికల్ ఏమేమి లక్షణాలు వాటికి కన్సర్ట్ యొక్క రక్త పరీక్షలు కానీ మూత్ర పరీక్షలు కానీ చేయడం, ఆ హిస్టరీ తీసుకొని ఈ రిపోర్ట్లు బట్టి ఆయన ప్రాబ్లం అనుకుంటాడు బహుశా అగో ఇది దీనివల్ల రావచ్చునేమో. ఆ టైంలో మనం ఏం ట్రీట్మెంట్ పెట్టాలి? మనం ముందే చెప్తున్నాం, ట్రీట్మెంట్ అనేది ఒక వ్యక్తికి ఇచ్చేది కాదు, ఇక్కడ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ ఫ్యామిలీ ఇంటర్వెన్షన్ అంటారు. ఆ వ్యక్తికి మనకు ఇలా 2 రకాల మందులు ఉన్నాయి ఈ మధ్యలో. ఏంటంటే మనకు ఎస్టైల్ కోలిన్ అనేది పెరగాలి. పెరగాలంటే ఇప్పుడు మనకు అవైలబుల్ అలా డిమెన్షియాలో ఇలా కూడా ఆల్జీమర్స్ 3 దశలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మైల్డ్ అని, 2వది మోడరేట్ అని, 3వది సివియర్. మైల్డ్గా ఉన్నప్పుడు కొంతవరకు దాన్ని ప్రొలాంగ్ చేయవచ్చు, మోడరేట్ సివియర్గా ఉన్నప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, సివియర్ ఆర్ ప్రొఫౌండ్ వెరీ సివియర్ దశలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. కానీ కొంతవరకు మందుల ద్వారా దాని యొక్క స్పీడ్ను కానీ దాని యొక్క ఇంటెన్సిటీని కానీ మనం తగ్గించే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు మందులు వచ్చాయి, వాటి స్పీడ్ను తగ్గించగలుగుతున్నాం, వాటి యొక్క ఇంటెన్సిటీని కూడా తగ్గిస్తున్నాం. మనం ఇప్పుడు ఈ మధ్యలో బాగా అరిపిజోల్ అనేది ఒకటి ఈ మధ్యలో కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది. ఈ ఆర్సిప్ కంపెనీ వాళ్ళది ఈ డోనపేజీలు అనేది చాలా పాపులర్ మందు అన్నట్టు. కొన్ని 20-30 కాదు 50 సంవత్సరాల నుంచి డోనపేజీలు. ఈ డోనపేజీలు అని ఒక మందు మాత్రమే మొదటి దశలో అంటే మైల్డ్ కానీ మోడరేట్ కానీ సివియర్ దశలో వాడినట్టయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి మెమాంటిన్ అనే డ్రగ్, ఇది ఎక్కువగా మోడరేట్ ఆర్ సివియర్ దశలో ఉన్న వ్యక్తికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ మందులు కేవలం కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి, కారణాన్ని బట్టి మాత్రమే పనిచేస్తాయి. మీరు అసలు ఏ కారణం వల్ల వచ్చిందో ఆ కారణాన్ని మనం ఫిలప్ చేసినాం అనుకోండి, ఆ కారణం ట్రీట్మెంట్ ఇస్తే అంటే ట్రీటేబుల్ కండిషన్స్కు ట్రీటేబుల్ అయితే తగ్గిపోతే మంచిగా అవుతాడు. కానీ అన్ట్రీటేబుల్, నాట్ ట్రీటేబుల్ కండిషన్ అనేది ఆల్జీమర్స్ డిసీజ్. ఎన్ని కోట్లు పెట్టినా ఏ రకమైన మందు లేదు కాబట్టి ఆ పేషెంట్కు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం. ఆయనకు మెమొరీ ప్రాబ్లం ఉంది, మెమొరీకి సంబంధించింది కొంతవరకు ఇవ్వడం, థింకింగ్లో థింకింగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నించడం. అంటే కౌన్సిలింగ్ అనేది పేషెంట్కి ఏమర్థం కాదు, వేరే డే కేర్ సెంటర్లో పెట్టడం కానీ అందులో కానీ కొద్దిగా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం, రోజు యాక్టివిటీస్ ఇవ్వడం ద్వారా థింకింగ్ అనేది, ఆలోచన అనేది మారిపోతుంది. 3వది బిహేవియర్. ఈ కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ యాంటీసైకోటిక్స్ ద్వారా కోపం రావడం, అనుమానం పడడం, చీదరించుకోవడం, ఇరిటేబిలిటీ, యాంగర్, యాంగ్జైటీకి కేవలం మందులు ఇవ్వడం ద్వారా, యాంటీసైకోటిక్ ఇవ్వడం ద్వారా అటు ప్రవర్తనను కొంతవరకు మారుస్తాం. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన అకున్ సబర్వాల్ విషయంలో చాలా అద్భుతంగా మనం పేపర్లో ఇవ్వడం జరిగింది.
తన తల్లికి అవస్థ అయినప్పుడు చాలా బాధపడ్డాడు. మరి మనం ఒంటరిగా చూసుకెళ్ళాం, ఇటువంటి సమాజానికి ఉపయోగపడాలని హైదరాబాద్ లో కొన్ని సెంటర్స్ కూడా, ఆల్జీమర్స్ డే కేర్ ఆర్ ఆల్జీమర్స్ సెంటర్స్ కానీ మన నిజంగా లేకపోవడం బాధకరం, భవిష్యత్తులో ఆలోచిద్దాం. కానీ అటువంటి సెంటర్స్లలో ఇటువంటి వాళ్ళని తీసుకుపోవడం అనేది జరుగుతుంది. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ ఆల్జీమర్ పేషెంట్కు హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా? నాకు తెలిసినంత వరకు మొదటి రెండో ఏ దశలలో కూడా అవసరం లేదు. పక్క వాళ్ళు ఓపికగా ఉండాలి. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేది పేషెంట్కి అయినా ఎక్కువగా బర్డెన్, బాధపడేది వాళ్ళ కుటుంబీకులు. ఎందుకంటే పొద్దు నుంచి 24 గంటల వరకు ఓ సందర్భంలో సంత బిడ్డ నువ్వు ఎవరో, నువ్వు పరాయిదానివి, భర్తను చూసి నువ్వు పరాయాను, నువ్వు నన్ను రేప్ చేయడానికి వచ్చావు, వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం, వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడడం చేసినప్పుడు వాళ్ళు బాధపడతారు. వాళ్ళు అటు శారీరకంగా, అటు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పాలే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మేము కౌన్సిలింగ్ ఇచ్చేది నాట్ టు ద పేషెంట్, ఓన్లీ టు ది అటెండెన్స్. అటెండెన్స్కి ఇస్తాము, ఈ జబ్బు ఇలా వస్తుంది, ఈ జబ్బు లక్షణాలు ఇలా ఉన్నాయి, ఈ జబ్బు వల్ల వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడు, ఇటువంటి పరిస్థితులు వస్తాయి, ఓ క్షణంలో బయటకు వాండరింగ్ అంటే ఎక్కడికో దింకపోతాడు, మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కొట్టచ్చు కొట్టుకపోవచ్చు, కరెంటు వైర్లు ముట్టవచ్చు, ఏం చేస్తాడో తెలియదు. బాత్రూమ్లో ఇంట్లో తీసుకొస్తాడు, ఇంట్లో తీసుకుపోయి అందులో పెడతాడు, తిన్నంటాడు తినలేదంటాడు, రకరకాలుగా విభిన్నంగా మానసిక బాధాకరంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మీరు వాటికి అడ్జస్ట్ కావాలి. మీరే బాధపడి టెన్షన్ పడితే ఫస్ట్ మీకు మానసిక బీమారు వస్తుంది, మీరు టెన్షన్ పడి మీరే జబ్బులు తెచ్చుకుంటారు. మీరే సరిగ్గా లేకపోతే ఈ పేషెంట్ని ఏం చేస్తారు? ఆల్రెడీ దెబ్బతిన్న, మెదడు దెబ్బతిన్న వ్యక్తిని మీరు బాగుపరచాలంటే మీరు కరెక్ట్ ఉండాలి, మీ పర్సనాలిటీ కరెక్ట్ ఉండాలి. వాళ్ళకు మేము చెప్పడం ద్వారా వాళ్ళ లోపల ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మధైర్యాన్ని మనం ఊరిపోయడం వల్ల, వాళ్ళకు ఈ వ్యక్తిని ట్రీట్మెంట్ ఇచ్చే ధైర్యం ఊరిపోయడం వల్ల తీసుకోగలుగుతారు. అంతే తప్ప పేషెంట్ తగ్గే బీమారు కాదు. కాబట్టి వాళ్ళ లోపల మార్పు వస్తే, వాళ్ళలో చూడాలని ఆ అభిమానము, ప్రేమ, వాత్సల్యం ఉన్నట్టయితే ఖచ్చితంగా దీన్ని కొంతవరకు నయం చేయవచ్చు. వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు చూసుకొని పరిస్థితిలో మాత్రమే డే కేర్ సెంటర్ని నర్సింగ్లో వేయాల్సి వస్తుంది. అది చివరి దశలో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముదుసలి వయసుకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కేవలం ఆల్జీమర్స్ డిసీజే ఉండదు. వయసుతో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, కీళ్ళ నొప్పులు రావచ్చు, నడవ కష్టము, మాట కష్టము, అన్ని రకాలుగా ఎటు పాల్పోయే స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ వృద్ధాప్య దశలో అత్యంత భయంకరమైన జబ్బు ఏదన్నా ఉందంటే ఇది మతిమార్పు. అందులో ప్రధానమైనది ఆల్జీమర్స్. సో అత్యంత ప్రమాదకరమైనదే కాదు, అత్యంత భయంకరమైనది, అత్యంత బాధాకరమైనది. ఎందుకంటే సాక్షాత్ కన్న కూతులను కూడా గుర్తుపట్టని పరిస్థితి వస్తుంది. తను మూత్రం పోసుకునే పరిస్థితి, అందులో పోసుకుంటాడు, అన్నం వచ్చి చివరి దశ మాత్రం చెప్పరనంత బాధ ఉంటుంది. ఆ చివరి దశలో నవమాసాలు మోచిన ఆ పిల్లలు, వాళ్ళని కూడా వీళ్ళు ఎవరో నా బిడ్డలు కాదు, పరాయి వాళ్ళని బాధ పెడితే వాళ్ళ బాధ వర్ణనాతీతము. మనం ఈ విశ్వ ఛానల్ ద్వారా కూడా మనం ఒకటి ఏంటంటే, దీనిపై అవగాహన ఉన్నట్టయితే ఇది చాలా మందికి వస్తుంది, ముదుసలి వయసులో వస్తుంది. కాబట్టి ఇంకేదో మెంటల్ అని అని పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది ముందుగానే చచ్చిపోతున్నారు. నవమాసాలు పెంచి పోషించిన కన్న తల్లిని ఏ దుర్మార్గుడైనా, ఎవరైనా అలా వదిలేస్తే అది మనకు వస్తుంది. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్జీమర్స్ అయినా డిమెన్షియా అయినా ఖచ్చితంగా ఇట్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఇనటెంట్గా మీకు వచ్చే ఆస్కారం ఉంది. మీరు కన్న తల్లిని సరిగ్గా చూసుకోకపోతే, మీ పిల్లలు మీ ప్రవర్తన చూసి రేపు మిమ్మల్ని కూడా అలానే చూస్తే మీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే కర్మసిద్ధాన్ని నమ్మి నమ్మకపోయినా కన్న తల్లిదండ్రులను బాధ పెడితే ఆ జబ్బు మీకు వస్తుంది, మీ పిల్లలకు వస్తుంది. మీరు ఎవరికోతే నా బిడ్డ నా బిడ్డ అంటారు, కానీ నిన్ను కన్న తండ్రి కూడా నా బిడ్డ అని బాధతో మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే చివరి దశలో అవమానం చేసి బాధ పెట్టి చాలా మంది తెలిసి తెలియ కరెంటు వైర్ ముట్టుకోవడం, బొందరవాడము, ఎక్కడో చనిపోతున్నారు. వాళ్ళని కేవలం పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఖచ్చితంగా కనీస మానవతా దయతో, మానవత హృదయంతో కన్న తల్లిదండ్రులను ముదుసలు వయసుకు వచ్చిన తర్వాత కనీసం డే కేర్ సెంటర్ వేసిన పర్లేదని వాళ్ళని పట్టించుకున్నట్టయితే వాళ్ళ మా చనిపోయే ముందు మనసన్న మంచిగా ఉంటుంది, మీరు బాగుంటారు, మీ జీవితాలు కూడా బాగుంటాయని నేను ఆశిస్తున్నాను. ఓకే సార్, అదే విధంగా మీరు చెప్పండి. మీరు చాలా మందికి అంటే వైద్య నిపుణులుగా కాకుండా చాలా మంది కౌన్సిలింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా, మరి ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని చూసి, అంటే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, చికిత్సా విధానాలు, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా లక్షణాలను చూసి ఎవరైనా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా వారి తోటి వారు, అంటే కుటుంబ సభ్యులు కానివ్వండి, లేదంటే సమాజంలో వారితో పాటుగా పనిచేస్తున్న కో వర్కర్స్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి,
ఈ వ్యాధితో బాధపడుతున్న వారిని చూసి చాలా మాటలు అంటా ఉంటారు. అసలు ఇలాంటి వ్యాధి వచ్చిన వ్యక్తులను చూసి కానివ్వండి, చికిత్స తీసుకుంటున్న వ్యక్తులను చూసి సమాజంలో కానివ్వండి, లేదంటే కుటుంబ సభ్యులు ఎలాంటి లక్షణాలను ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అసలు ఈ వ్యాధి గల వ్యక్తులతో కుటుంబ సభ్యులు సమాజంలో ఉన్నవారు ఎలా ఉంటే బాగుంటుందంటారు, వారికి మీరు ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తారో ఆ విధంగా చెప్పండి. మనం అదే, ఇది జబ్బు అనేది ఒక వ్యక్తికి వస్తుంది, కానీ దాని యొక్క ఫలితాలు బాధలు కుటుంబము మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కేవలం ఒక ఇంటి సమస్యను ఒక కుటుంబ సభ్యుని సమస్యగా లేదు, ఇప్పుడు మనం ఈ రోజు చర్చ జరుగుతున్నాం అంటే ఇది ఒక సామాజిక సమస్యగా సమాజ సమస్యగా ఎదిగిపోతుంది. ఎందుకంటే మిలియన్ల కొద్ది దీంతో బాధపడుతున్నారు, 10 మిలియన్లకు పైగా భారతీయులు డిమెన్షియా వ్యాధితో బాధపడుతున్నారు, ఆల్జీమర్స్తో బాధపడుతున్నారు. ఆలోచించవలసిన విషయం మీరు అన్నారు, ఇది కుటుంబ సభ్యుల యొక్క పాత్ర మనం ముందే చెప్పినట్టు అద్వితీయమైంది. కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే 6 నెలల దశతోడు వాడు 6 రోజులకే చనిపోయే పరిస్థితి ఉంది. సమాజం కూడా పట్టించుకోవాలి. ఇదేదో మతిమార్పు జబ్బు అంటే వాడు ఓటు కొట్టి మాట్లాడుతున్నాడు, ఏదో పిసపిస మాట్లాడుతున్నాడు, సార్ ఇప్పుడే తిన్నాడు సార్ మళ్ళీ తినలేదు అంటాడు, సార్ నా కొడుకును పోయి ఉల్టా మాట్లాడతాడు, బాత్రూంలో పోయి అలా అంటే చెప్పరాకుండా అలా దొడ్డికి పోయి మూత్రం అనే క్లాస్లో పాటు ఇళ్ళ చేయడం అలా చేయడం అంటే ఆ తెలియని పరిస్థితుల్లో అనేక రకాలుగా విచిత్రమైనటువంటి చెప్పరాని చేష్టలు చేస్తారు. మనం ముందే చెప్పాం ఈ మెదడు చిన్నగా అయిపోతుంది, అలా సల్క స్పేసెస్ అనేది తగ్గిపోతాం వల్ల చిన్నపిల్లల ప్రవర్తన ఎలాగుంటుందో ఈయన ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. చిన్నపిల్లలు తెలిసి తేలిక ఎలా ఆడుకుంటారో ఇతను కూడా అలా ఆడుకుంటాడు. అటువంటి వ్యక్తులు బయటకు వెళ్తే మళ్ళీ వచ్చే నమ్మకం అనేది లేదు. ఇంట్లో కరెంటు వైర్లు ముట్టుకోవచ్చు, ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో మనం అతని పరిస్థితి బాగలేదని మనకి ఎప్పుడైతే డాక్టర్ గారు చెప్పారో అప్పుడే తల్లిదండ్రుల వాళ్ళ కొడుకుల బాధ్యత కానీ కుటుంబ బాధ్యత కానీ సమాజం బాధ్యత అనేది ఉన్నది. కానీ మీరు చెప్పినట్టు తల్లిదండ్రుల పాత్ర అంటే వాళ్ళ పిల్లల పాత్ర అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాళ్ళు పట్టించుకోకపోతే ఈ జబ్బు అనేది మరింత తీవ్ర దశకు చేరుకొని 6 సంవత్సరాలు బతికే వ్యక్తి 6 నెలల బతి 6 రోజులు చనిపోతున్న సంఘటనలు మనం రోజు రోజుకు చూస్తున్నాం. అందుకే ఇదొక కుటుంబ సమస్యగా కాదు, ఇదొక సమాజ సమస్యగా ప్రభుత్వమైనా అధికారులైనా గుర్తించి వైద్యులైనా గుర్తించి అవగాహన కలిగించకపోతే ఈ జబ్బు ఇంకా ముదిరిపోతే మరింత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జపాన్ తర్వాత ముదిసలి వాళ్ళు చైనా తర్వాత భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు, యువకులు ఎలా ఉన్నారో భారతీయులు కూడా వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ఎందుకంటే మన లైఫ్ ఎక్స్పెక్టేషన్ రేట్ అనేది 60 సంవత్సరాలు అయింది, అనేక రకాల వైద్య సౌకర్యాలు వచ్చాయి, అనేక రకాల పోషక పదార్థాలు రావడం వల్ల ఆరోగ్యంగా ఉండడం వల్ల ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళ సంఖ్య పెరగడం వల్ల ఈ జబ్బుల సంఖ్య కూడా పెరుగుతుంది. అట్లే వీటి యొక్క డయాగ్నోసిస్ వల్ల కూడా వీళ్ళ జబ్బుల సంఖ్య మనం ఎక్కువగా బయటకు తీసుకురాగలుగుతున్నాం. కాబట్టి దీని యొక్క నివారణకు సమాజమైనా డాక్టర్ అయినా కుటుంబ సభ్యులు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం తీసుకురావచ్చు. చాలా మంది ఇక్కడ ఒక తప్పు చేస్తున్నారు. నాకు వచ్చే పేషెంట్లు ఒకటి, అమ్మ మరి ఏమైనా మర్చిపోతుండే సార్, అప్పుడప్పుడు ఓటుకోటి మర్చిపోతుండే, తిని తినలేదా, ముసలోడు అయింది కదా సార్, ముసలోడు కదా అప్పుడప్పుడు కాలు తప్పుతుండే అనుకున్నారు, కానీ అట్లా 6 నెలలు అవుతుంది, 1 ఇయర్ అయ్యి అయినా వాళ్ళు తీసుకురాదు. ఎప్పుడైతే ఉల్టా పల్టా ఏదేదో కొట్టడం కానీ తీవ్రమైన దశలకు వచ్చినప్పుడు కానీ అప్పుడు పట్టుకొస్తే మనం బ్రెయిన్ స్కాన్ చూస్తే ఆ లక్షణాలన్నీ తీవ్రమైన దశలో ఉన్నప్పుడే వస్తారు. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ జబ్బును తొలి దశలో గుర్తించినట్టయితే ఖచ్చితమైన మందులు వాడితే కొంతవరకు స్పీడును తగ్గించగలుగుతాం. అంటే మీరు ఇబ్బందులు పడే విషయాలు, మీరు ఇబ్బంది పడే అవస్థలు, గాథలు మనం తగ్గించగలుగుతాం. కానీ అంత ముదిరిపోయిన తర్వాత స్కాన్ తీసి చూస్తే మొత్తం స్పేసెస్ పోయి వెరీ సివియర్గా అయిన తర్వాత డిఫ్యూజ్ సెరిబ్రల్ అట్రోఫీ అంటారు, ఆ స్థితిలో వస్తే మనం ఏం చేయలేము, దేవుడు ఏం చేయలేడు, మందులు ఏం చేయలేడు, ఏ డాక్టర్ ఏం చేయలేని పరిస్థితిలో, బాధాకరమైన పరిస్థితిలో వస్తే వాళ్ళని చూస్తే మనకే జాలేస్తుంది. ఎందుకమ్మా ఇంత లేట్ చేశారంటే ఏదో మంత్రాలు తంత్రాలు యంత్రాలను తిరుక్కుంటూ ముదుసలు అట్లా చేస్తాడు అనుకుంటూ, ఇంకా కావాలంటే నిద్ర వస్తలేదు కళ్ళు దాగించి మన ఉన్న ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసిన తర్వాత మన దగ్గర పట్టుకొస్తున్నారు తప్ప అటువంటి మూఢనమ్మకాలు మంత్రాలు తంత్రాలు యంత్రాలు కానీ దయచేసి వెళ్ళకండి. ఏ కొద్దిపాటి తేడా ఉన్నా వైద్యులున్నా మేము గ్యారంటీ ఇస్తాము. గ్యారంటీ మీన్స్ అంటే ఇక్కడ మనం తొందరగా అంటే ముదరకుండా చూడడంలో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు లేటెస్ట్ మందులు వచ్చినాయి కాబట్టి మీరు అన్నట్టు వీళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మీరు లేట్ తీసుకొస్తే మనమేం చేయలేము. తొలి దశలో గుర్తించినట్టయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది వాళ్ళ జీవితాలను. మనం కాస్తో కూస్తో నిలబెట్టిన వాళ్ళను, ఎందుకంటే కన్న తల్లిదండ్రులకు మనకు చివరి దశలు ఇచ్చేది ఆ ప్రేమ ఆప్యాయత. ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడే మనం ప్రేమ ఆప్యాయత పంచకపోతే మనం పిల్లలం కానే కాలం, మన సంస్కృతి మనం మంట కలిపిన వాళ్ళం అవుతా అనే విషయం కూడా మనం ఈ సందర్భంగా విశ్వ డిజిటల్ ద్వారా కూడా నేను అందరికీ హెచ్చరిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సార్ అదేవిధంగా ఈ రోజుల్లో ఉన్న ఆహారపు అలవాట్లు కానివ్వండి, అదేవిధంగా ధూమపానం మద్యపానం ఇలాంటివి కూడా ఈ వ్యాధి రావడానికి కారణాలు అవుతాయంటారు.
ఖచ్చితం పని నువ్వు చెప్పింది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గతంలో కొన్ని జబ్బుల వల్ల, కొన్ని అవరోధాల వల్ల, ఇంజురీ వల్ల ట్రామా లేకుంటే ఇన్ఫెక్షన్స్ బాగా ఉండేవి. ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్ లానికి తగ్గిపోయింది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వ్యాక్సిన్ వేసుకోవడం కానీ, ఏ చిన్న దెబ్బ తగిలినా మెదడుకు గాయమైన హాస్పిటల్లో అడ్మిట్ కావడం కానీ, యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా చూస్తున్నాం. మీరు చెప్పింది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ మధ్యలో మత్తు పదార్థాల సేవనం అనేది రోజు రోజు పెరిగిపోతుంది. మనం ఈరోజు పేపర్లో చూస్తున్నాం టెండర్లకు, గతంలో 120 వైన్ షాపులు నిజామాబాద్ జిల్లాలో ఉంటే 1200 ఇస్తే, ఇప్పుడు 100 కాదు 1000 మంది వేశారు. 10-12 కోట్ల రూపాయలు కేవలం వాళ్ళు అప్లికేషన్కే చేయలేదంటే మత్తు పదార్థాల యొక్క ఎంత లాభాలు వస్తుందో, ఎంత బెనిఫిట్ వస్తుంది, ప్రభుత్వానికి కూడా ఎంత బడ్జెట్ వస్తుందో చూస్తున్నారు తప్ప ప్రజలకు ఎంత నష్టం వస్తుందో చూడట్లేదు. అంటే ఈ మత్తు పదార్థాల సేవనకు ఒక వ్యక్తి కారణము, సమాజం కారణము, ప్రభుత్వం కూడా ఇంకో ప్రధాన కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ వయసు ఎవరైతే ముసలి వాళ్ళు అయ్యారో, కానీ వాళ్ళు 40 ఏళ్లకు ముందే ఏ అలవాటు ఉన్నా, 40 ఏళ్లకు ముందే అంటే 40 ఏళ్లకు వచ్చే వారు ఖచ్చితంగా ఏ రకమైన, అది మత్తు పదార్థం కానీ, గుట్కా కానీ, జర్జా కానీ, ఏ రకమైన మద్యపానం కానీ మత్తు పదార్థాలు ఉన్నట్టయితే, ఖచ్చితంగా మీరు వాటిని బంద్ చేసుకున్నట్టయితే, ఆ మత్తు మద్య పదార్థాలకు దూరంగా ఉన్నట్టయితే, ఈ మత్తు పదార్థాలన్నీ మెదడులో న్యూరాన్ పై పనిచేస్తాయి. మెదడు ఖరాబ్ అయితే బాడీ ఖరాబ్ అవుతుంది. మత్తు పదార్థాలతో శారీరక ఇటు మనసు ఖరాబ్ అవుతుంది, మెదడు ఖరాబ్ అవుతుంది, లివరు ఖరాబ్ అవుతుంది, లంగ్స్ ఖరాబ్ అవుతుంది, హార్ట్, కిడ్నీ, పేగులు మొత్తం, ప్రతి నరం, ప్రతి కణం దెబ్బతింటుంది. కాబట్టి ఈ మత్తు పదార్థాలతో నువ్వు క్యాన్సర్లతో చచ్చిపోతావు, నీకు డిమెన్షియా రావడానికి ముందే చచ్చిపోతావు. కనీసం డిమెన్షియా అంటే 60 ఏళ్ళ దాకా బతుకుతాడేమో కానీ నువ్వు ముందే చచ్చిపోతారు. కాబట్టి ఇవి ఉంటే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ జబ్బుల వల్ల కూడా, ఈ పార్టీలు ఖరాబ్ కావడం వల్ల కూడా, ఈ బ్రెయిన్ ఖరాబ్ అవడం వల్ల కూడా ముందే మతిమరుపు వస్తుంది. ఆ మతిమరుపు కంటే ఈ మతిమరుపు ప్రమాదమైంది. ఎందుకంటే ఇది 60-65 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ మత్తు పదార్థాలు సేవన వాడు 30-35 ఏళ్ళకే తాగడం, పండుకోవడం, నాకు అది మర్చిపోతున్నా. చాలా మంది యువతి యువకులు, నేను ఇది మర్చిపోతున్నా సార్, డ్యూటీ మర్చిపోతున్నా, కీ మర్చిపోతున్నా, అబ్బా తలకే పని చేస్తలేదు, ఏమైంది బాబు సార్, మెదడు పని చేస్తలేదు, ఏమైంది బాబు, అలా ఒకసారి సెంటర్ కుంటలేదు సార్ అంటే, ఏమి సెంటర్ కుంటలేదు బాబు, నీ మెదడు సెంటర్కే కనబడుతుంది నాకు కదా అంటే, సార్ అన్ని మర్చిపోతున్నా సార్, మరి ఏమైనా తాగుతా ఉంటే సార్, సింపుల్గా 2-3 బీర్లే సార్, మరి ఎన్ని రోజులే సార్, అప్పుడప్పుడు సార్, కానీ ఈ మధ్యలో ఫ్రెండ్స్, ఆ పార్టీలు అన్ని రోజు రోజు అవుతుంది, డాడీ ఏం చేస్తాడు దుబాయ్. సో ఈ డబ్బులతోటి రోజు మత్తు పదార్థాలకు బానిస అయితే తొందరగానే 30-40 ఏళ్ళ కూడా మతిమరుపు అంటే ఆల్జీమస్ కాదు కానీ మామూలు మతిమరుపు అనేది తీవ్రంగా అయిపోయి వాడు మధ్యంతరంగా ఎటుగాకుండా అవుతారు. చాలా మంది మత్తు పదార్థాలు అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంటర్వ్యూ పోతున్నారు, టెన్షన్ పడుతున్నారు, వచ్చేస్తున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు, మతిమరుపుతో వస్తున్నారు. సో చాలా మంది జీవితాలు కూడా ఈ మద్య మత్తు పదార్థాల వల్ల మధ్యంతరంగానే చనిపోతున్నారు. దయచేసి పని మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈ మద్యం మత్తి పదార్థాలను దూరంగా ఉంచుకున్నట్టయితే ఇటు మీ కుటుంబం బాగుపడుతుంది, మీ సమాజం బాగుపడుతుంది, గవర్నమెంట్ మాత్రం బాగుపడదు. గవర్నమెంట్ బాగుపడకపోయినా డబ్బులు ఉంటాయి కాబట్టి మనం బాగుపడాలి. మనమే ప్రభుత్వం, మన కొరకు ఉన్నదే ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా మద్యము మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు పోరాటం చేయాలి. మద్యపాన నిషేధానికి కూడా పోరాటం చేయాలి. విధులేని పరిస్థితులు ఎవరో ఉన్న వాళ్ళు తాగినా కూడా మామూలు వ్యక్తులు ఈ మద్యం మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని విశ్వ డిజిటల్ ద్వారా ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క యువతి యువకును కూడా ప్రార్థిస్తాను. దయచేసి మీ అమ్మ నాన్నలు బీడీలు పనిచేస్తున్నారు, అమ్మ నాన్నలు దుబాయ్లో కూలి పనిచేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, కానీ మీరు అక్కడికి వచ్చిన డబ్బుతో 2-3 బీర్లు వైన్స్లు అనుకుంటూ పెద్ద పెద్ద రెస్టారెంట్లో తాగుతూ మధ్యంతరంగా చచ్చిపోతున్నారు, యాక్సిడెంట్ చేస్తున్నారు, పైసలు లేకపోతే దొంగతనాలు చేస్తున్నారు, అమాయకమైన అమ్మాయిలను కూడా వేధిస్తున్నారు, ఆ మత్తు సేవించిన తర్వాత అఘాయిత్యాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, ప్రేమ దోమ గీమ అనుకుంటూ మధ్యంతరంగా వాళ్ళని చంపేస్తున్నారు. కామారెడ్డిలో చూసాం ఇటువంటి పరిస్థితులకు ప్రధాన కారణం మద్యం మత్తు పదార్థాలు. ఈ మద్యం మత్తు పదార్థాలకు దూరంగా ఉన్నట్టయితే మీరు బాగుపడతారు, మీ అమ్మ నాన్న బాగుపడతారు. దుబాయ్లో కూలి నాలి పనిచేసి బీడీ చేస్తున్న మీ అమ్మ నాన్నకు మీరు ఇచ్చే ఆఖరి ప్రేమ అనేది కేవలం మంచిగా ఉండడమే, బుద్ధిగా ఉండడం. ఇకనైనా మద్యం మత్తు పదార్థాలు దూరంగా ఉంటారని విశ్వాసిస్తారా? పేరున మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. ఓకే సార్, ఫైనల్ గా మా ప్రేక్షకులందరికీ ప్రపంచ ఈ ఆల్జీమర్స్ డే సందర్భంగా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు చేపడితే, అంటే ఇంకా ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే, అంటే మైండ్ గేమ్స్ ఆడడమా, ఇలాంటివి ఎలాంటి చర్యలు చేపడితే ఈ ఆల్జీమర్స్ వ్యాధిని తగ్గించుకోవచ్చు అంటారు, అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? వెరీ గుడ్ పని మీరు అన్నట్టు. ఖచ్చితంగా కొంత రాకుండా చేయడం అనేది కొంత లేట్ చేయగలుగుతాం. మనం ముందే చెప్పాం ఏమేమి అలవాట్లు ఉన్నాయో అలవాట్లకు దూరంగా ఉండాలి. కొత్త తొలి దశలో ఈ లక్షణాలు కనబడంగానే డాక్టర్ దగ్గరికి వస్తే డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో అయితే ఖచ్చితంగా దీన్ని కొంతలో కొంత దూరం చేయగలుగుతాం. కానీ తీవ్రమైన దశలో వస్తే మాత్రం మనం ఏం చేయలేం. సో ఈ లక్షణాలు అన్నీ తెలుసు, మతిమరుపు,
ప్రవర్తనలో తేడా ఉంది, ఆలోచన విధానంలో తేడా ఉంది, రోజువారీ పని లేకపోతున్నాడు, తాళం చేయిటి పోయి అటు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడో తనకి తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఇదేదో తేడా ఉందని దగ్గరలో అనుభవం ఉన్న డాక్టర్ని మీరు ఖచ్చితంగా కలిసినట్టయితే డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ట్రీట్మెంట్ చేయవచ్చా చేయవచ్చా, ఎలా ఉండాలి, ఎలా ప్రికాషన్ తీసుకోవాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఎలా ఉండాలి, పేషెంట్ ఎలా ఉంచాలి, జాగ్రత్తలు అని చెప్తారు, దాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఉంటాం. ఇక్కడ ఆ లక్షణాలు దేని వల్ల వచ్చాయి, పలాని వల్ల వస్తే పలాన్ ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. ఇప్పుడు మద్యం ఉందనుకో, మద్యం దూరం కావడం వల్ల మంచిగా అవుతుంది, అయిపోయి థైరాయిడిజం ఉందో దాని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది, స్ట్రోక్ వచ్చింది అనుకో, ఇంజురీస్ తగ్గింది అనుకో, వాటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గిపోతుంది. కేవలం ఆల్జీమర్స్ తప్ప మిగతా చాలా వ్యాధులు మనం ట్రీట్ చేయవచ్చు, నయం కావచ్చు. ఆల్జీమర్ అనేది అది ఇప్పటి వరకు ఇదమిద్దంగా కారణం తెలియదు కాబట్టి అది ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందే తెలుసుకున్నట్టయితే దాని యొక్క తీవ్రతను తగ్గించవచ్చు, కొంత తొందరగా చచ్చిపోవని దూరం చేయవచ్చు. మతి మార్పును కూడా స్లోగా మనం నయం చేసే మందులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మార్చుదాం. అంటే ఇక్కడ వాళ్ళ పిల్లలు మాత్రము వాళ్ళ కుటుంబీకులు తొందరగా గుర్తించి డాక్టర్ దగ్గర తీసుకొస్తే ఖచ్చితంగా నయమవుతుంది, ఖచ్చితంగా బాగుపడతారు. అందుకే ప్రేమ జాలి దయతో ఆ లక్షణాలు చూడండి. ఓల్డ్ ఏజ్ కదా, ముసోలు కావడం, ఉంటేంది పోతుంది, వాడు ఏం సంపాదించింది నాకని వాళ్ళని పడేయకండి. ఆ పాపం మీరు కట్టుకోకండి, ఆ పాపం మిమ్మల్ని జన్మత మీరు వెంటబడుతుంది కాబట్టి ఖచ్చితంగా విశ్వ డిజిటల్ తర్వాత అందరి పిల్లలకు నేను ఒకటే ప్రార్థించేది, అటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మంత్రం తంత్రం యంత్రం అంటే వెళ్ళకండి. అవి కూడా తేడా లక్షణాలు. ఇప్పుడు టీవీలో లక్షలాది మంది చూస్తున్నారు. ఈ లక్షణాలు మీరు విని కనీసం మీ పక్క వాళ్ళకు ఉన్నాయా, మీ దూర బంధువులకు ఉన్నాయా, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నా, ఇది కూడా ఒక జబ్బు, ఈ జబ్బు కొంతవరకు ట్రీట్మెంట్ ఉందని ఆ డాక్టర్ల దగ్గర తీసుకొస్తే మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు, అందరు చూడకపోవచ్చు కాబట్టి ఈ విశ్వ డిజిటల్ ద్వారా చూస్తున్న వారు ఇతరులకైనా సహాయం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన విశ్వ డిజిటల్కు సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఇకనైనా అలవాట్లు మారండి, మంచిగా జీవించండి, ఇటు దేశాన్ని తల్లిదండ్రుల గౌరవం నిలబెడదామని అందరికీ పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ రోజు మతి మార్పు గురించి, చికిత్సా విధానాల గురించి, ఆల్జీమర్స్ డే ప్రత్యేకత గురించి, వీటన్నిటి గురించి విశ్లేషించినందుకు వ్యూవర్స్ తరఫున, విశ్వ డిజిటల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞత. సో వ్యూవర్స్, చూసారు కదా, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, మతి మార్పు నివారణ వైద్య నిపుణులు డాక్టర్ వి కేశవులు గారు చెప్పిన సూచనలు, అదేవిధంగా జాగ్రత్తలు పాటించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ కార్యక్రమం, మరియు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్.